హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ స్నాక్ ఐటమ్ని చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్ లా కానీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లలో కూడా పెట్టవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మనం మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే హెల్దీగా ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునేదే కానీ కొంచెం డిఫరెంట్గా ఈ స్నాక్ని చూపిస్తున్నాను అనమాట మీకు. సో పిల్లలకి కొంచెం వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ స్నాక్ ఐటమ్ని చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1.5 కప్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. అండ్ 3/4 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. సో పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో మనకు పిండి అనేది చపాతి చేసుకోవడానికి వస్తే సరిపోతుంది. ఇలా బాగా నీట్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనము చపాతి అనేది చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తీసుకుంటూ ఇలా చపాతి బాల్ ని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈలోపుగా మనము స్టఫింగ్ ని కూడా ప్రిపేర్ చేసుకుందాము. సో ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఉడికించిన బంగాళాదుంపని ఇలా స్మాష్ చేసి వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 2 బంగాళాదుంపల్ని ఇలా స్మాష్ చేసి వేసుకుంటున్నాను. 1/4 కప్ వరకు పన్నీర్ తురుమును యాడ్ చేస్తున్నాను. 1/4 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్స్ క్యాప్సికం తరుగు, 1/2 స్పూన్స్ కార్న్, 2 స్పూన్స్ వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ ని యూస్ చేస్తున్నాను. ఇలా అన్నింటినీ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా అన్ని వేయాలని కాదండి, సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోండి. సో నేను ఉన్నాయి కాబట్టి ఇలా మొత్తం అంతా కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చపాతి ముద్దను తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ మనము చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మనం రెగ్యులర్ గా చపాతీస్ చేసుకుంటుంటాం కదా, పిల్లలకు కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా చేయాలి అని చెప్పేసి ఈ స్నాక్ ని చూపిస్తున్నాను. ఇలా చపాతీ లాగా రోల్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ని ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము రోల్ చేసుకోవాలి. ఒక్క చపాతి తింటేనే పిల్లలకి కడుపు నిండిపోతుందండి, ఎందుకంటే మనం ఇందులో స్టఫింగ్ ని కూడా పెట్టేస్తున్నాం కాబట్టి. సో ఇలా రోల్ చేసేసుకొని మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక చపాతితోనే ఫుల్ అయిపోతుంది పొట్ట అనేది. సో ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఒక్కసారి చేతితో ప్రెస్ చేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసి పక్కన ఉంచుకోండి అన్నిటినీ కూడా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు అన్నమాట. సో ఆలు మినహాయించి మిగిలిన అన్ని కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని యూస్ చేసుకొని ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నిటిని కూడా ఇలా ప్రెస్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈలోపుగా మనము డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ లో ఉన్నప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతి రోల్స్ ని వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటిని కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మనము ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది మనకు పిల్లలకు స్నాక్స్ బాక్స్ లలో కూడా పెట్టొచ్చు. మనం రెగ్యులర్ గా పూరి చేసుకుంటుంటాం కదా, సో పూరి స్టఫింగ్ అనేది లేకుండా ఈ రెసిపీ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇలా మంచిగా వేగిన తర్వాత ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలానే నేను మీకు మిగిలిన వాటిని కూడా వేసి చూపిస్తున్నాను. వీటిని మనము టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూస్తున్నా కదా, ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది.
సో మనం మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిది అన్నమాట లేదు మాకు డీప్ ఫ్రై కూడా అవసరం లేదు అనుకుంటే మీరు కొద్ది కొద్దిగా ఆయిల్ ని వేసుకుంటూ మనము షాల ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట సో చూస్తున్నారు కదా లోపల స్టఫింగ్ తో చాలా బాగుంది వేడిగా ఉంది కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది వీడియోలో కొద్దిగా చల్లబడితే మీకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థాంక్యూ